వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మనందరి ముఖ్యమంత్రి వర్యులు మనందరి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా మంత్రులకు మహిళా ఎంపీలకు మహిళా ఎమ్మెల్యేలకు మహిళా ఎమ్మెల్సీలకు మహిళా మేయర్లకు మహిళా జెడ్పి చైర్మన్లకు మహిళా కమిషన్ చైర్మన్ గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన మహిళా ప్రజా ప్రతినిధులకు వేదిక ముందున్న రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన మహిళా ప్రజా ప్రతినిధులకు నారీమణులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మహిళల గురించి అందరూ ఈ రోజున ఎంతో గొప్పగా చెప్తారు, మహిళల సక్సెస్ గురించి మాట్లాడతారు. కానీ ఈ రోజే కాదు, ప్రతిరోజు ప్రతి మహిళ ప్రతి కుటుంబం గురించి ఆలోచించి వారి జీవితాల్లో వెలుగులు నింపి ప్రతిరోజు మహిళలదే, ప్రతి రంగం మహిళలకే, అన్నింటా మహిళలే, అందరికీ ఆదర్శం ఏపీ మహిళలే అన్నట్టుగా ఈరోజు తీర్చిదిద్దిన ఘనత మన అన్న జగనన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు, ఇది ప్రతి ఒక్కరూ కూడా చెప్పే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళా విజయం వెనుక అన్న ఉన్నాడు, జగనన్న ఉన్నాడు అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ గొప్పగా చెప్పుకునే విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దేశంలో ఏ రాష్ట్రంలో మహిళలకు దక్కని గౌరవం ఆంధ్ర రాష్ట్ర మహిళలకు దక్కింది. నామినేటెడ్ పోస్టులు నామినేషన్ వర్కులు మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి వాటిని అమలు చేస్తున్నారు అని అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మనసులో మహిళలకు ఉన్న స్థానం గౌరవం ఏంటో కూడా అర్థమవుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నారు, ఒక గిరిజన మహిళ అయినటువంటి నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వనిత గారు ఉన్నారు, అదేవిధంగా ఒక మైనారిటీ మహిళ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ అయ్యారంటే, ఒక మహిళ సిఎస్ గా పనిచేసి ఈరోజు ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతున్నారు అని అంటే సగం కార్పొరేషన్లు సగం మున్సిపాలిటీలు సగం పంచాయతీలు ఈరోజు రాష్ట్రంలో మహిళలే పాలిస్తున్నారు అని అంటే ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. 2014 ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా నియోజకవర్గంలో నాకు ఓట్లేసే ప్రజలకు కూడా నా ముఖం తెలీదు. కానీ ఈరోజు నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రాష్ట్ర స్థాయి గుర్తింపించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఆయనకి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నేనే కాదు ఒక మహిళగా చెబుతున్నా, ఈరోజు మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో మా మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చిన నాయకుడు కానీ మా మహిళలకి ఇన్ని పదవులు ఇచ్చిన నాయకుడు కానీ మా మహిళలకి ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కానీ మా మహిళలకి ఆసరా ఇచ్చిన అన్నను కానీ మా మహిళలకి చేయూతనిచ్చిన అండను కానీ మా మహిళలకి విద్యా దీవెనతో దీవించిన ధైర్యాన్ని కానీ మా మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇళ వేల్పును కానీ మా మహిళల సొంతింటి కలను నెరవేర్చిన కార్యదక్షుణ్ణి కానీ ఇంతవరకు మేము చూడలేదు. ఈరోజు ఈ వేదిక మీద చూస్తున్నాం ఆ నాయకుడి పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడో
इंट्लो वंटिलके परिमितम अनुकुने मालांटे वालंदरिकी ఈ రోజు ఇంత గౌరవం ఇంత గుర్తింపు స్వేచ్ఛగా ఈ రాజకీయ రంగంలో ధైర్యంగా ముందుకు వెళ్తున్నామంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు 3648 కిలోమీటర్లు నడిచిన నడక మీదైతే ఈ రోజు ఫలితం आ रोज पादयात्र कष्ट मीदे सतोषम सदर्भंग इकड़ मेमंत इंत सतोष का इंत गौरव का उन्मंटे अभी जगन आशीष गर्व महिला मंत्री इकड़ प्रती महिला राष्ट्रीय प्रती अक्कचेल्लेलकु नादोक पिलुपु अक्कचेल्लेल कोसम इंतला तापत्रय पड़ुतुन्ना अन्न की अंडगा निलवालनि कोरुतुन्ना आड़ बिड्डलकु ఆత్మరక్షకుడిలా నిలిచిన జగనన్నకి ఎప్పటికీ తోడుగా నిలవాలని కోరుతున్నా కుట్రలు కుతంత్రాల నుండి కాపాడే రక్షణ కవచంలా మీరందరూ నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జోహార్ వైఎస్ఆర్